మీ పేరులో మొదటి అక్షరం త ప ద బ అయితే మీకు ఏ దిక్కు మరియు ముఖద్వారం యోగిస్తుంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము పడమర. ఇప్పుడు పడమరలో మనకు పనికొచ్చేటటువంటి త ప ద బ అక్షరాలని చెప్పుకున్నాం. అంటే తప్పకుండా తా లేకపోతే పా ఉండాలని కానీ దా కానీ బా కానీ ఉండాలని ఏం లేదు. దీంట్లో తా అంటే తృప్తి అన్న పేరుతో ఉన్నా కూడా తా కిందకే వస్తుంది. అలాగే పుండరీక వరద ఉందనుకోండి, అది కూడా పా పకారం కిందకే వస్తుంది. అలా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ గుళ్ళు గుడి తిరగాలి ఇవన్నీ కూడా అటు ఇంగ్లీష్ లెక్చర్ ఇంగ్లీష్ పద లక్షణం తీసుకోండి. తా అంటే టీ, టీతో మొదలయ్యే అక్షరం. కానీ తా అన్న రావాలి అక్కడ. టీతో మొదలయ్యి టండన్ ఉందనుకోండి, టండన్ అది కుదరదు. టీతో మొదలైతే తృప్తి ఇట్లా రావాలి, లేకపోతే తరుణ్ తిరుపతి ఇట్లా రావచ్చు టీతో మొదలయ్యి, అది గుర్తుపెట్టుకోండి. అట్లనే బీతో అట్లాగే పాతో కానీ బాతో కానీ ఇవన్నీ అక్షరం అకారం అన్నమాట. ఈ అక్షరాలతో మొదలైన పేర్లు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పడమర పనికి వస్తుంది. మళ్ళీ పడమరలో కూడా మనకి మూడు భాగాలు ఉంటాయి. పశ్చిమ మధ్య భాగం ఒకటి ఉంటుంది, పశ్చిమంలో పశ్చిమ వాయవ్యము, మళ్ళీ పశ్చిమ నైరుతి కూడా ఉంటాయి. అయితే పశ్చిమ మధ్య భాగములో తప్పకుండా తలుపు పెట్టుకోవచ్చు, లేదా పశ్చిమంలో పశ్చిమ వాయవ్యం వైపు కూడా ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు, అక్కడ ఉన్న ఇంటి యొక్క ఎలివేషన్ని బట్టి. కానీ పశ్చిమంలో పశ్చిమ నైరుతికి మాత్రం మనం ప్రధాన ద్వారం పెట్టకూడదు. పడమర పనికొచ్చే వాళ్ళందరికీ కూడా పడమర పశ్చిమ వాయవ్యం అద్భుతంగా పనికొస్తాయి. ఈ అక్షరాలతో పేరు ఉండి పశ్చిమ ముఖద్వారం ఉండి పశ్చిమంలో వీధి ఉన్న స్థలం అయితే వాళ్ళు తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు, అందులో సందేహం ఏమీ లేదు.